చందర్తి మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా తమ సమస్యల పరిష్కారానికి విఆర్ఏలు చేస్తున్న సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నాయకులు తమ మద్దతు ప్రకటించారు. శనివారం దీక్ష శిబిరాన్ని సందర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ నిజాం కాలం నాటి నుంచి గ్రామ సేవకులుగా చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు వారికి పే స్కేల్, ఉద్యోగ భద్రత, 55 సంవత్సరాలు దాటిన వారికి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించడం లేదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం బీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఎస్పీ చందుర్తి మండల కన్వీనర్ పసుల రవీందర్, జనరల్ సెక్రటరీ ముదిగంపల్లి బాబుతో పాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. తరఫున సందర్శించడం జరిగింది. ఈ యొక్క నిరసన శిబిరాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలియజేస్తున్నాము బహుజన సమాజ్ పార్టీ తరఫున. మరి చూసినట్లయితే నిజాం కాలం నుండి ఇప్పటి వరకు వారు తరతరాలుగా గ్రామాల్లో సేవ చేస్తున్నారు. వారి సేవలు విలకటలేనిది. రాత్రనక పగలనక ఒకరి తరం తర్వాత మరొకరు అలా వారు బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ వారికి ఇప్పటి వరకు పే స్కేల్ అనేది విడుదల చేయలేదు. ఉద్యోగ భద్రత కానివ్వండి, వారికి ప్రమోషన్లు కానివ్వండి, వారి వారసులకు మరి తర్వాత కారుణ్య పద్ధతిలో ఉద్యోగాలు కానీ ఇవ్వడం లేదు. ఇది మాత్రం చాలా దారుణమైన విషయం. కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో బాగుపడ్డది. ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలి. కాబట్టి ఈ సందర్భంగా మేము కేసీఆర్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బహుజన సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంటే విఆర్ఏలకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలి. బహుజన సమాజ్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి మీరందరూ మీ యొక్క ఉద్యోగ భద్రతను ఎలాంటి సంకోచం లేకుండా కల్పిస్తామని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము హామీ ఇస్తున్నాము. ఈ యొక్క పోరాటము ఎల్లవేళలా సాగుతుంది. మీ యొక్క ఉద్యోగ భద్రతకు, మీ యొక్క జీవో అమలు చేయడానికి, పే స్కేల్ రావడానికి, మీ యొక్క వారసులకు ఉద్యోగాలు రావచ్చేదనక మేము పోరాటానికి మేము ముందుంటాము. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ మద్దతు